कांग्रेस पार्टी गुर्तुमीद जेंडा मीद अनेक मंदि शासनसभ गेलिचिंदि अदि ओक जातीय पार्टी अदि प्रांतीय पार्टी कादु अन्निटिकी मिंचि तेलंगाणा राष्ट्रान्नि एर्पाटु कावडंलो बिल्लु प्रवेशपेट्टडंलो आनाडु अधिकारंलो उन्नटुवंटि पार्टी भारतीय इदि कांग्रेस पार्टी भारतीय जनता पार्टी प्रतिपक्ष हूदाल दाखिल सपोर्ट अलांटि पार्टी कांग्रेस पार्टी एन भाई एन मंदिर शासन सभ्य गेलू इधर रेबल गे नूट पंद्री एमएलएल एन भाई तोब सीट कल अब्सल्यूट मेजारटी कल यह राष्ट्र ने सुभिक्ष पाल प्रजल को कांग्रेस पार्टी मिंगे केसीआर रेल पदनाद पार्टी एट मिंगेसो तेलंगा इच्छा और जातीय पार्टी ये प्रलोभाल गुरी ये हामील ये पद्धति जो मोता आ पार्टी मिंगे ప్రజల పక్షాన గొంతెత్తే వాళ్ళే కూడా చేసిన సభలల్లో ఎవరైనా లేచి మాట్లాడితే నువ్వు ముగ్గురే ఉన్నారు నువ్వు మాట్లాడేదానికి లేదు ఎవరైనా లేచి మాట్లాడితే ఈ సభలకు 2 నిమిషాలు టైం వస్తది మాట్లాడే అవకాశం లేదు ఒకనాడు అంబేద్కర్ గారి ఈ రాజ్యంలో అమలునటువంటి అనేక రాష్ట్రాల్లో గొప్పగా ఇద్దరు ఉండరా ముగ్గురు ఉండరా కాదు ప్రజల పక్షాన ప్రజల సమస్యల్ని గొప్పగా ప్రస్తావించే మహానాయకులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు పుచ్చలపల్లి సుందరరాజులు కావచ్చు నిన్న దివంగత ముఖ్యమంత్రి రోషే గారు కావచ్చు అనేక మంది మహానీయులు గంటల తరబడి మాట్లాడారు చివరికి సిపిఐ ఎంఎల్ తరిమల నాగిరెడ్డి లాంటోళ్ళు కూడా తన రాజీనామా చేసిన సందర్భంలో గొప్పగా మాట్లాడారు కానీ ఇక్కడ మాత్రం అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం అమలు కావట్లే ఇక్కడ అమలవుతున్నది కేసీఆర్ గారి రాజ్యాంగం సొంత రాజ్యాంగం ఇక్కడ అమలైతుంది నాలాంటి వాడు ఒక మంత్రిగా ఉండి అకారణంగా దుర్మార్గంగా బత్రాప్ చేస్తే నాలాంటి వాడిని శాసనసభకు రాజీనామా చేసినప్పుడు శాసనసభలో నేను ఎందుకు రాజీనామా చేస్తా చెప్పాలి కానీ ఆ సంస్కారం కేసీఆర్ కు లేదు ఆ రాజ్యాంగ సూత్రాలు ఆ ప్రజాసామిక వాతావరణం ఈ ప్రభుత్వానికి లేదు చివరికి నేను రాజీనామా చేయబోతున్నానని చెప్పి స్పీకర్ గారికి కబురు పెడితే స్పీకర్ గారు నేను రాలేను అసెంబ్లీ సెక్రటరీకి మాత్రమే ఇచ్చి పొమ్మని చెప్పి చెప్పింది దానికి కూడా ఆ రాజీనామా కూడా మా సాచర మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారు వాళ్ళని పోతో కలిసిపోయి ఇచ్చేద్దామంటే లేదు ఒక్కడే పోవాలని చెప్పి నిబంధన పెట్టింది అంటే గంత దుర్మార్గమైన పద్ధతి పాలన కేసీఆర్ నాయకత్వం ఇక్కడ కొనసాగుతోంది హుజూరాబాద్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రపంచ చరిత్రలో ఈ దేశ చరిత్రలో మనిషికి వెలగట్టి మనిషి పొజిషన్ కి వెలగట్టి కొనుగోలు చేసిన ప్రజాస్వామ్యాన్ని అపాశం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతాడు ప్రపంచంలో రెండు రకాల మనుషులు నిలిచిపోతారు ఒక రకమైన వాళ్ళేమో ప్రజా శ్రేయస్సు కోసం గొప్ప గొప్ప పథకాలు పెట్టి ప్రజల ప్రేమను పొందిన వాళ్ళు ఒక రకమైతే ఇవాల ప్రజల్ని వేధించి ప్రజల చావు కారణమైనటువంటి నియంతల గురించి కూడా మాట్లాడుకుంటారు గుప్తుల కాలం ఇది స్వర్ణయుగం అని మనం చెప్తే చదువుకుంటాం హిట్లర్ ఒక నియంత అని చెప్తే చదువుకుంటాం కానీ వాళ్ళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ దేశంలో ఒక నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనిచేసి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్రమంగా సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టి 4000 కోట్ల రూపాయల
దళిత బంధు పేరిట గొర్రెల పంపకం పేరిట పనుల పేరిట గుళ్ళ పేరిట జీవోలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేసి ప్రతి వ్యక్తిని చెరబట్టి ఎన్నికల కమిషన్ సాక్షిగా పోలీసులే డబ్బులు పంచే వాళ్ళకు ఎస్కార్ట్ ఇచ్చి పోలీసు వేళ డబ్బు తెచ్చి పంచేటువంటి నీచమైన సంస్కృతిని ఇది చెల్లదు కేసీఆర్ ఇది తెలంగాణ అని చెప్పి ఇది హుజరాబాద్ అని చెప్పి ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగరేసి కేసీఆర్ చెంప చెల్లుమని అనిపించారు అయినా సోయిరాలే ముఖ్యమంత్రికి అయినా పద్ధతి మారలే ముఖ్యమంత్రికి ఇవాల ఎమ్మెల్సీ ఎన్నికలలో అనేక మంది నామినేషన్లు వేసే ప్రయత్నం చేశారు ఎంత నీచమంటే వరంగల్ జిల్లాలో మా ఎంపీటీసీలకి మా ఎంపీపీలకి మా జెడ్పీటీసీలకి మా జెడ్పీ చైర్మన్లకి ఈ ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని అవమానపరిచిండ్రు మేమే మనిషిని నిలబెట్టుకుంటామని చెప్పి వాళ్ళు నామినేషన్లు వేస్తే అంతకు ముందున్నటువంటి ఎమ్మెల్సీలు ఒక్కనాడు కూడా ఎంపీటీసీని పిలిచి భోజనం పెట్టిన పాపాన పోలేదు వాళ్ళ గురించి ప్రస్తావించిన పాపాన పోలేదు వాళ్ళకు ఒక సమావేశం ఏర్పాటు చేసిన పాపాన పోలేదు వాళ్ళ నిధుల గురించి వాళ్ళ హక్కుల గురించి ప్రస్తావించిన పాపాన పోలేదు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టి స్వయంగా పోలీస్ కమిషనర్ స్వయంగా ఎన్నికల అధికారిగా ఉండే కలెక్టర్ అవుట్ రైట్గా ఒకటే నామినేషన్ వాళ్ళ నుంచి మిగతా నామినేషన్ తిరస్కరించారు మీరు ఎక్కదొక్క నొల్లు పెడితే కేసులు పెట్టి బొక్కలు చూస్తాం కేసులు పెట్టి జైలుకు పంపుతాం మిమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఆదిలాబాద్లో రాజేశ్వర రెడ్డి గారిన జెడ్పీటీసీ ఎమ్మెల్సీ కోసం పోటీకి నామినేషన్ వేస్తే వేసి నా దగ్గరికి వచ్చిండు ఏ టైంలో అయితే నా దగ్గరికి వచ్చిండో అదే టైంలో అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించింది అక్కడ ఎస్సీ ఎస్టీలు అప్పుడు నేను నా దగ్గర ఉన్న టైంలోనే ఎస్సీలను దూషించని చెప్పి కేసు పెట్టి అరాస్మెంట్ చేసి నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు లోబడిపోతావు బిడ్డ అని చెప్పి భయపెట్టించి ఇలా నామినేషన్ తిరస్కరించే ప్రయత్నం చేశాను ఎవరైతే నామినేషన్ పత్రం మీద సంతకం పెట్టిండ్రో ఆ వ్యక్తిని తీసుకొచ్చి కలెక్టర్ ముందరికి ఇది పోర్జరీ సంతకం అని చెప్పి చెప్పించే పరిస్థితి అంటే ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యానికి గురవుతుందో అధికారంలో ఉన్న ఎట్లా చుట్టంగా పనిచేస్తుందో అనే బట్టి అర్థం కావాలి కరీంనగర్లో కూడా ప్రయత్నం చేశాం కానీ చెల్లలే ఇవాళ అదే ఆదిలాబాద్లో ఒక గిరిజన మహిళ తుడుం దెబ్బ గిరిజన మహిళ నిలబడే ప్రయత్నం చేస్తే తీసుకుపోయి బెదిరింపులకు గురి చేసి నువ్వు ఇంటనే ఉండాలని నువ్వు తిరుగుతే మాత్రమే నీ సంగతి చెప్తామనే పద్ధతి వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే కలెక్టర్లు ఎస్పీలు సిపిలు చట్టాలను లోబడి పనిచేయాలి కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు లోపల పనిచేస్తున్నారు దిస్ ఇస్ సాడ్ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ దిస్ ఇస్ సాడ్ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ దిస్ ఇస్ బ్యాడ్ డేస్